అరకు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికై మొట్టమొదటిసారి పాడేరు విచ్చేసిన గుమ్మడి సంధ్యారాణికి పాడేరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాలువ కప్పి సన్మానించారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ప్రభుత్వం తొలగించిన దానిపై వైసీపీ చేస్తున్న అరాచక పాలనపై నిరసనగా గిడ్డి ఈశ్వరి పార్లమెంట్ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణితో కలిసి తన నివాసం నుండి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటీడీఏ పీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పిల్లలు చదువుతున్న బెస్ట్ అవైలబుల్ పాఠశాల తొలగించడం చాలా దుర్మార్గమైన చర్యని, వెంటనే పునరుద్ధరణ చేయాలని, లేని పక్షాన మరింత ఆందోళన చేపడతామని అన్నారు. గిరిజన ఆదివాసీలపై ఎంత ప్రేమందో అర్థమవుతుందని, ట్రైకర్ రుణాలు తొలగించడం చాలా బాధాకరమని, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని, అమ్మఒడి విద్యా దీవెన పేర్లతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు తొలగించడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వి కొండయ్య, సివేరి దొన్నుదొర, పి పాండురంగస్వామి, బి నాగరాజు, వెంకటరమణ శాస్త్రిబాబు, బెస్ట్ అవైలబుల్ పిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాతం ఇంకా పెంచాలని కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు ట్రైకార్ లోన్లు, ఆ రోజు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పేద గిరిజనుడు అర్హుడైన వాళ్ళందరికీ కూడా ఒక ఇన్నోవా కానీ బొలేరా కానీ మామూలుగా అయితే కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అలాంటిది ట్రైకార్ లోన్లో పెట్టి వాళ్ళు వాహనాలు కూడా కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా పేద గిరిజనులు కిరాణా షాపో లేదంటే బట్టల షాపో ఏదో ఉపాధి పొందడానికి ట్రైకార్ లోన్లు కూడా తీసుకొని లక్ష రూపాయల నుంచి పైచర్లు తీసుకొని ఈరోజు చాలా మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అటువంటి పేద గిరిజనులకి ఈరోజు తిరోధకాలు పలుకుతూ 2 సంవత్సరాలుగా ట్రైకార్ లోన్ అనే పదాన్ని మర్చిపోయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ట్రైకార్ లోన్ ఇచ్చి తీరాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏకకంఠంతో మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు జీవో నెంబర్ 3 నిజంగా అసలు ఈ రోజు ప్రభుత్వానికి సిగ్గుందారని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే జీవో నెంబర్ 3 ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది అసలు చరిత్ర అన్నది మీకు తెలుసా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఐటీడీఏలో మా సోదరి గిరీశ్వరి గారితో, సోదరుడు శ్రావణ్ గారితో 11 మండలాల నుంచి వచ్చినటువంటి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు మా గిరిజన పిల్లల భవిష్యత్ ఏంటి అని అడగడానికి వచ్చాం. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని పెట్టి ప్రతిభ కనబరిచినటువంటి గిరిజన విద్యార్థిని విద్యార్థులను మంచి స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళని చదివించి వాళ్ళ భవిష్యత్ తీర్చిదిద్దాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేలాది కొలది ఫీజులు కడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రివర్స్ ప్రభుత్వాలు కాబట్టి వెంటనే ఆ పథకాన్ని ఆపేసి ఈరోజు మీ పిల్లలు తీసుకెళ్తే తీసుకెళ్ళండి, అంతే తప్ప మేము ఫీజులు కట్టాం అనే పరిస్థితి తల్లిదండ్రులను పిలిపించి చెప్తున్నారు. ఈరోజు పిల్లలు మధ్యస్థంలో వాళ్ళని తీసుకెళ్ళిపోమంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అందులో గిరిజన తల్లిదండ్రులు వాళ్ళు ఉపాధి హామీ పనులకు వెళ్ళి, కూలి పనులకు వెళ్ళి బ్రతికి జీవనాధారమైనటువంటి తల్లిదండ్రులు ఈరోజు వేలది కొలది ఫీజులు కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? అంటే గిరిజన విద్యార్థులందరూ చదువుకోవద్దనా? వాళ్ళ జీవితాలతో మీరు ఆటలాడుకుంటున్నారా? వాళ్ళ చదువులతో మీరు ఆటలాడుకుంటున్నారా? ఇంత దారుణమైన చర్య అంటే గిరిజనుల బ్రతుకులతో ఆయన నాటకాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గిరిజనులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో మీ పార్టీయే గెలిచింది. అంటే గిరిజనులందరూ ఓటేస్తేనే మీరు సీఎం అయ్యారు. అలాంటిది గిరిజనులు ఈరోజు వాళ్ళందరినీ నాశనం చేయాలని, మా గిరిజన కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఈరోజు గిరిజన విద్యార్థులు వేల మంది పిల్లలు చదువుతున్నారు ఇన్ని ఐటీడీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని ఐటీడీలు. నిన్న పార్వతీపురం ఐటీడీలో చేసాం, ఈరోజు పాడేరు ఐటీడీలో చేస్తున్నాం. అంటే ఈ పిల్లలందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఏ స్కూల్లో జాయిన్ చేస్తారు? జాయిన్ చేస్తే ఆ పిల్లలు అడ్జస్ట్ అవ్వగలుగుతారా? వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇవేవీ ఆలోచించట్లేదు. పిల్లలు తీసుకెళ్ళిపోండి లేకపోతే ఫీజులు కట్టుకోండి. ఇది ఎంత దారుణమైన దుర్మార్గమైనటువంటి చర్య ఒకసారి ఆలోచించండి. అలాగే ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆటపాటల్లో కానీ, చదువుల విషయాల్లో కానీ, సైన్స్ ఫేర్ విషయాల్లో కానీ,
ప్రతిభ కనబరచడంలో కానీ అన్నిటిలోనూ నెంబర్ వన్గా ఉన్నారు. అలాంటి స్కూల్స్ని ఈరోజు మీరు డెవలప్ చేయకుండా ఆ విద్యార్థిని విద్యార్థులందరినీ తిరిగి ఇంటికి పొండి అంటున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రథమంగా మా డిమాండ్ ఈరోజు గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఎవరెవరైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా మీరు ఫీజులు చెల్లించాలి. అదేవిధంగా ఈ పథకాన్ని కొనసాగించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎంత చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 ఒక అభివృద్ధి కోసం తప్పకుండా మనం పోరాటం చేస్తాం. ఆ రోజు మనం ఇచ్చిన ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ నే ఇప్పుడు మళ్ళీ రీఫండింగ్ చేసి ఈ రోజు రోడ్లు వేస్తున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు. అంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఇది ఈ రోజు మన నాయకుల కంటే అందరికంటే ప్రజలు సూక్ష్మంగా చూస్తున్నారు. దానికి బుద్ధి చెప్పే కార్యక్రమం అది త్వరలో ఉంది. కాబట్టి మీ అందరిని కూడా మేము ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, విన్నవించుకుంటున్నాం కూడా. మా గిరిజన బిడ్డలకు చదువులు మీరు కాపాడాలని వినియోగించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి గిరిజన తరఫున పోరాటం చేస్తే మనకి న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్ద అసహనం పెరిగినప్పుడు తప్పకుండా తిరుగుబాటుతనం వస్తుంది. ప్రతి ఒక్క గిరిజనుడి గుండెలో అగ్ని వెలిగించుకుంటూ ఈ అగ్నికి మీ ప్రభుత్వం ఆహుతి అయిపోకుండా కాపాడుకోవాలని ముందే హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మనకు సబ్సిడీ రుణాలు ఉన్నాయి, అంటే మరి వాళ్ళందరికీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఎంతో కొంత సంపాదించుకునే అవకాశాన్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. మరి ఏదైతే ప్రోగ్రాం ఉందో పేదరికంపై పోరాటం అనే ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాం తీసివేయడంపై మీ ఉద్దేశం ఏంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? పేదరికాన్ని ఇలా కొనసాగించాలి అంటే ఆ గిరిజన ప్రాంతాల్లో పేదరికంలో పేదరికంతోనే కొట్టుమిట్టాడుతున్న గిరిజన ప్రాంతం ఇంకా పేదరికంలోనే ఉండిపోవాలంటారా? ఏదైతే సబ్సిడీ రుణాలు ఇచ్చినప్పుడు బ్యాంకులు కూడా ముందుకు వచ్చి అన్ని విధాలుగా కూడా గిరిజన ప్రజలందరికీ కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈరోజు అవకాశాలని తుంచివేస్తున్నారు. చిన్న చిన్న బొలారాలు, టిల్లర్లు, డాక్టర్లు, మరి ప్రతి రైతు బిడ్డ కానీ ప్రతి కూలీ కానీ ఒక ఓనర్ కదా, ఒక కూలీ ఒక ఓనర్ని చేసిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ ఒక ఓనర్ని ఒక కూలీగా చేస్తున్న ప్రభుత్వం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. శ్రీ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు